రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు, పెద్దపల్లి నియోజకవర్గంలో 27,000 మంది రైతులకు రుణమాఫీ కానుందన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో రైతు రుణమాఫీపై బ్యాంకర్లు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం. శుక్రవారం ఓదెల, కాల్వ, శ్రీరాంపూర్ మండలాల్లో రాష్ట్ర మంత్రుల పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లిలో ఘనంగా మొహర్రం వేడుకలు, పీరిల రాకతో సందడిగా మారిన జెండా చౌరస్తా. పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా డిఎస్సి పరీక్ష పర్యవేక్షించిన డీఈఓ మాధవి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మదర్ టెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో పెద్దపల్లి పోలీస్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాల గురించి విద్యార్థులకు తెలియజేసిన పెద్దపల్లి సిఐ కృష్ణ. రాఘవపూర్ గ్రామంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు. పెద్ద కల్వలలోని రాజీవ్ రహదారి పై పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్ఐ దత్తు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు.